దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరుడారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభుక్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 16వ తేదీ, తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ పునీత ఒనేసిమస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. పునీత పౌలు గారికి శిష్యునిగా, పరిచారకునిగా పౌలు గారి యొక్క సువార్త వ్యాప్తిలో సహాయపడినటువంటి ఈ పునీతుడు పునీత ఫిలోమాన్ గారి వద్ద కూడా శిష్యరికం చేశారు. ఈ విధముగా పునీత పౌలు ఫిలోమెనుకు రాసినటువంటి లేఖలో ఒక సుమాతృకమైనటువంటి దీనతాభావం కలిగినటువంటి జీవితం జీవించాలని పునీత పౌలు చేసినటువంటి ప్రబోధం, ఉద్బోధ ఈ పునీతుణ్ణి ఎంతగానో ప్రేరేపించాయి. అందుకే ఆ పౌలు గారు రాసినటువంటి ఆ లేఖను ప్రేరణగా తీసుకొని మంచి జీవితాన్ని జీవించటానికి ప్రయాసపడి చివరకు 90వ సంవత్సరంలో వేదసాక్షిగా తన యొక్క ప్రాణాలను కూడా అర్పించారు. పౌలు గారి యొక్క సువార్త వ్యాప్తిలో పౌలు గారికి సహాయకుడిగా సేవలందించారు. ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒనేసిమస్ గారు ధనికుడైన ఫిలోమోన్ యొద్ద బానిసగా సేవలందించిన ఒక క్రైస్తవేతర వ్యక్తి. క్రీస్తు శకం 90వ సంవత్సరాలలో పునీత పౌలు గారు ఎఫేసు నగరం మధ్య మత ప్రచారం చేసినప్పుడు ఫిలోమోన్ యేసును మెస్సియా అని నమ్మాడు. రక్షణ క్రీస్తుని విశ్వసించి జ్ఞానస్నానం పొంది క్రైస్తవుడయ్యాడు. అంతేకాక పునీత పౌలు గారికి క్రమేణా సన్నిహితుడై మంచి మిత్రుడిగా మారాడు. కొంతకాలానికి ఫిలోమోన్ ఎఫేసు నుండి కొలొస్సే నగరానికి తన నివాసాన్ని మార్చాడు. తానొక నూతన గృహంలో బస చేస్తూ అది అక్కడి క్రైస్తవులందరికీ ఒక ప్రార్థనా స్థలంగా, సమావేశ స్థలంగా వినియోగించుకునదలచాడు. ఫిలోమోన్ యొద్ద సేవలందిస్తున్న ఒనేసిమస్ గారు ఒకసారి తెలియక ఒక చిన్న పొరపాటు చేశారు. యజమాని శిక్షిస్తారనే భయంతో చెప్పా పెట్టకుండా ఇంటి నుండి పారిపోయారు. పోయి రోము నగరం చేరుకున్నారు. గతంలో ఎఫేసులో మత ప్రచారం చేసిన పునీత పౌలు గారు ఈసారి రోము నగరం చేరుకుని సువార్త ప్రచారం చేస్తున్నారు. పౌలు గారిని ఒనేసిమస్ గారు చూచిన వెంటనే ఇట్లే గుర్తుపట్టేసి తనను తాను పరిచయం చేసుకున్నారు. పౌలు గారి బోధనల వల్ల ఒనేసిమస్ గారు క్రీస్తు అనుచరుడయ్యారు. అదే సమయంలో పౌలు గారికి మొదటిసారిగా కారాగార శిక్ష పడింది. పౌలు గారిని సందర్శించి ప్రార్థన చేయించుకొనుటకు, ఆధ్యాత్మిక సలహాలు పొందుటకు ఎందరో సందర్శకులు వచ్చిపోతుండేవారు. ఇట్టి ఒత్తిడిని తట్టుకునే నిమిత్తం పౌలు గారు ఒక అద్దె ఇల్లు తీసుకుని అదే కారాగారంగా నిర్బంధంలో ఉండేందుకు అధికారులు అనుమతించారు.
ఈ విధంగా పౌలు గారు ఒకవైపు శిక్ష అనుభవిస్తూనే తనను పరామర్శించటానికి వచ్చే వారితో మాట్లాడుతుండేవారు. సిద్ధాంత వివరణలు ఆత్మీయ సమస్యలకు పరిష్కారాలు అందిస్తుండేవారు. స్వస్థత ప్రార్థనలు చేస్తుండేవారు. ఈ సమయంలో ఒనేసిమస్ గారు పౌలు గారికి ఒక వత్తాసు బాలునిలా తోడ్పడుతుండేవారు. వీరి సేవాభావానికి ముగ్ధులైన పౌలు గారు వారిని తన సహాయకులుగా నియమించుకున్నారు. అయితే ఆనాటి ధర్మం ప్రకారం ఒనేసిమస్ గారు మొదటి యజమాని ఫిలోమోన్ గారి బానిస కాబట్టి ఆయన వద్దకు వెళ్ళి ఆయన అనుమతి పొందాల్సి ఉంది. అందునిమిత్తం పౌలు గారు తన శిష్యుడు మిత్రుడు భక్తుడైన ఫిలోమోన్ గారికి ప్రఖ్యాత లేఖ ఒకదాన్ని వ్రాసి దాన్ని ఒనేసిమస్ చేతికిచ్చి పంపారు. ఆ లేఖలో పునీత పౌలు గారు తన జ్ఞానకుమారుడైన ఫిలేమోనుకు ఒక తండ్రి వ్రాసిన విధంగా వ్రాస్తూ ఒనేసిమస్ ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పౌలు గారి ఉత్తరాన్ని అందుకున్న ఫిలోమోన్ గారు క్రైస్తవ ఉదారత్వం త్యాగంతో పౌలు గారి విజ్ఞప్తిని అంగీకరించటమే కాకుండా ఒనేసిమస్ గారిని క్షమించి స్వేచ్ఛనిచ్చి తిరిగి పౌలు గారి వద్దకు రోము నగరానికి పంపారు. పౌలు గారి ఆదర్శ జీవితాన్ని ఒక సవాలుగా స్వీకరించిన ఒనేసిమస్ గారు తన స్వీయ జీవితానికి కూడా అన్వయించుకుని పరివర్తన చెందారు. దేవుని జ్ఞానం కృపలో వృద్ధి చెందారు. రక్షకుని అనుసరించుటలో తన మంచి పనులతో ప్రపంచ గుర్తింపును పొందారు. కేవలం సుమాత్రికను సవాలుగా స్వీకరించి గొప్పవారు కావటంకై తదనుగుణంగా జీవించి విజయం సాధించిన వారు ఈ పునీత ఒనేసిమస్ గారు. తిరిగి రోము చేరుకున్న ఒనేసిమస్ గారు కొంతకాలం పౌలు గారికి అన్ని విధాలా తోడ్పడ్డారు. జైలు శిక్ష ముగిసి విడుదలైన పౌలు గారితో కలిసి తూర్పు దేశాలకు ప్రయాణమై సువార్తా సందేశాలను అందించారు. మాసెడేనియాలోని చెర్హోయా పీఠాధిపతిగా ఒనేసిమస్ గారు నియమించబడినట్లు చరిత్ర వెల్లడిస్తోంది. తరువాత కొంతకాలానికి క్రైస్తవులపై సాగిన దారుణ హింసాకాండలో ఒనేసిమస్ గారు క్రీస్తు శకం 90వ సంవత్సరంలో వేదసాక్షిగా మరణించారు. వీరి పేరునకు లాభదాయకం అని అర్థం. ఈ గొప్ప మహనీయుని సుగుణాలు మనం కూడా అలవర్చుకున్నట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, పునీత పౌలు గారి యొక్క శిష్యులలో ఒకడైనటువంటి పునీత ఫిలోమోన్ యొక్క సేవకుడు అనుంగు సహచరుడైనటువంటి పునీత ఒనేసిమస్ గారిని మేము కొనియాడేటటువంటి అవకాశాన్ని ఈరోజు మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాము. పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి లేఖ ద్వారా ప్రేరణను పొంది మంచి జీవితాన్ని జీవించాలన్నటువంటి దృఢ నిశ్చయముతో పౌలు గారి యొక్క సువార్త సేవలో పాలు పంచుకున్నటువంటి ఈ పునీతిని ఆదర్శాన్ని మేము కూడా అనుసరించినట్లు చేయండి. మా చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మంచివారి యొక్క జీవితాన్ని మేము ప్రేరణగా ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము కొనియాడేటటువంటి పునీతిని వలె మంచి ఎక్కడ ఉన్నా దానిని చూచి ప్రేరణ పొందేటటువంటి హృదయ నేత్రములను మాకు ప్రసాదించండి. అదేవిధముగా ఆయన వలె మాకు చేతనైనటువంటి రీతిలో సువార్త సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.